మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని రుస్తుంపేట గ్రామంలో స్వచ్ఛ భారత్ టీం గుర్రాల మహేష్ ఆధ్వర్యంలో వన్యప్రాణులకు పక్షులకు ధాన్యపు గింజలు త్రాగునీటి సౌకర్యం కల్పించారు. 100 ప్లాస్టిక్ బుట్టలను రేఖా ప్రవీణ్ ధాన్యపు గింజలను అందజేయడం జరిగింది. స్వచ్ఛ భారత్ టీం చైర్మన్ అంబాల శేఖర్తో పాటు శివులు, శ్రీరాములు, యాదగిరి సత్తయ్య, మైసయ్య, సాయిలు, యాదగిరి మల్లేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరము ఈ పక్షులకు దానా నీళ్లు దొరకడము లేదు కాబట్టి ఎండలు బాగా కొన్ని పక్షులు మృతి చెందడం మా కళ్ళ ద్వారా చూస్తున్నాం కాబట్టి మా స్వచ్ఛ భారత్ నుండి ఇది చూసి మేము చెల్లించిపోయి మేము ఒక 30 మంది సభ్యులం కలిసి మా స్వచ్ఛ భారత్ ఉంటాము. సమాజం పాఠశాల వరకు ఏదైతే ఈ జాగంలో ఇరువైపులా ఈ యొక్క బుట్టలు కూడా పెట్టడం జరుగుతుంది. ఇది దాతల సహకారంతో జరుగుతుంది. గుర్రాల మహేష్ గారు ఇది దీనికి శ్రీకారం చుట్టారు. ఆయన బుట్టలు ఇప్పించడం జరిగింది. మరి ఇంకొక దాత రేఖ ప్రవీణ్ అనేటైనా గింజలు ఇవ్వడం జరిగింది. వేసవి కాలం కాబట్టి పశువులకు ఆహారం కానీ నీళ్లు కానీ సరిగా దొరకడం లేదు కాబట్టి మా స్వచ్ఛ భారత్ టీం తరఫున మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. అది ఏంటంటే పక్షులకు నీరు దొరకడం లేదు కాబట్టి మేము ఒక బుట్టలు కట్టి వాటికి దాతలు ఎన్నో కొన్ని సహాయం చేశారు. మా తరఫున అయితే మేము చేస్తున్నాము. అలాగే ఈ పక్షులను కాపాడడానికి మనకు కూడా కొద్దిగా సహకారం చేస్తున్నాము. మనకి ఎందుకంటే నీళ్ళు లేవు, ఆహారం లేదు, కొద్దిగా ఆహారం ఏంటి చేసి పెడుతున్నాము. మేము ఒక సభ్యులం కలిసి ఒక 30 మంది ఉన్నాము. సభ్యులం కలిసి అందరం కలిసి సహకారం చేసి దానికి హెల్ప్ చేస్తున్నాం వాళ్ళకి.